ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ రెడ్డి మారాన్ చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం పెంకటరమణారెడ్డి మండిపడ్డారు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్ వెళ్తామన్న పెళ్తామన్న చిన్నపిల్లాల్లా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడటం జగన్ రెడ్డికి చేతకాకపోతే రాజీనామా చేసి భారత్కి పదవి అప్పగించాలని సూచించారు పరిస్థితి బాగాలేదు ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వస్తుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి పంపియాలి బెత్తలే మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చెయ్యాలి మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి అతను మానసికంగా సెట్రైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేం బాబుగారి దగ్గరికి పోయి సార్ అతనికి లేదు అతను ఒక పేషెంట్ అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేం పోయి అడుగుతాం కన్విన్స్ చేస్తాం వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నేను రాను నాకు అపోజిషన్ లీడర్లు ఇవ్వాలా ఏంది చిలిప్పన్ల ఏ రాజకీయం అనుకున్నారా ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా నువ్వు అడగ యాడవ ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి